అనంతపురం జిల్లా పేదవాడుగూరు మండల కేంద్రమైన పేదవాడుగూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీయూసీ జిల్లా కౌన్సిల్ మెంబర్ హరిబాబు మాట్లాడుతూ 26న జరిగే జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా మోదీ సర్కార్ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కూడా 26న సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అన్ని ఉద్యోగ సంఘాలతో, కార్మిక సంఘాలతో, అమాలి యూనియన్లతో సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, సదానందం, కృష్ణ, సోమప్ప, పలువురు హమాలి యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. 26వ తేదీ సమ్మె పురస్కరించుకొని మరి బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి మన ఐటీసీ మరి ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మోడీ సర్కార్కు వ్యతిరేకంగా మరి బైక్ ర్యాలీ ఏర్పాటు చేశాం. ఈ బైక్ ర్యాలీలో హమాలీలు మరి ఇతర సంఘాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మోడీ సర్కార్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున 26వ తేదీ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మరి ఈ సమ్మెకు అన్ని పార్టీలు సమ్మెకు మద్దతు పలికాయి. మరి ఈ కార్యక్రమాన్ని 26వ తేదీ ఖచ్చితంగా అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఏఐటీసీ, సిఐటియు, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆ రోజు సమ్మెను జయప్రదం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్క కార్మికుడు కూడా కార్మికులను హక్కులను కావలసిన విధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నారు.